రాజన్న సిరిసిల్ల జిల్లాలో మంత్రి కేటీఆర్ పర్యటిస్తున్నారు, లైవ్ ద్వారా చూద్దాం. అందరినీ కూడా కోరేది ఏంటంటే మా గౌరవ ప్రజాప్రతినిధులను సంజాయించాలి, చెప్పాలి. అన్న మీకు వస్తుంది, మీకు కూడా వస్తుంది, ఇంతమందికి వచ్చింది, మీకు కూడా వస్తుంది. మొన్న అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారిని అడిగిండ్రు. ఏమని అడిగిండ్రు? సార్, ఒక ఈ వితంతు పెన్షన్లు ఒక రెండు మూడు ఏళ్ళకెళ్ళి ఆగినాయి. భర్త చచ్చిపోయినాక కూడా భర్తకు పెన్షన్ వస్తుంటే కూడా వాటిని తబాదాలు చేస్తలేరు, చేయండి అంటే ముఖ్యమంత్రి గారు ఒక్కటే సెకండ్లో చెప్పిండు, వెంటనే చేయండి ఆ పని అని చెప్పిండు. కలెక్టర్ గారిని కూడా నేను కోరుతా ఉన్నా, ఇక్కడ కూడా వెంటనే చాలు చేయండి. ఎక్కడెక్కడైతే ఏదైనా ఊళ్ళో కానీ ఏదైనా వార్డులో కానీ గతంలో పెన్షన్ అందుకుంటున్న పెద్ద మనుషులు ఉంటే వారు చనిపోతే వారి శ్రీమతికి వెంటనే పెన్షన్ పెట్టించండి, అది ఆటోమేటిక్గా ట్రాన్స్ఫర్ చేయించండి. ఇందులో లేట్ చేయకండి. మా కౌన్సిలర్లు ఉన్నారు, మా సర్పంచ్లు ఉన్నారు, మీ దృష్టిలో కూడా ఏమైనా ఉంటే వెంటనే కలెక్టర్ గారికి ఇవ్వండి, వెంటనే ట్రాన్స్ఫర్ చేయించే బాధ్యత మనం తీసుకుందాం. దీంతో పాటు ముఖ్యమంత్రి గారు ఇంకొక గొప్ప మాట కూడా చెప్పినారు. వారు ఏం చెప్పినారంటే బీసీ బంధు లాంటి కార్యక్రమం కానీ ఇంకోటి కానీ నాకు మా సిరిసిల్లలుగా మా నేతన్నలు మా పద్మశాలి సోదరులు ఎక్కువ కాబట్టి వాళ్ళు మెసేజ్ల మీద మెసేజ్లు కొడతాను, అగో ఇలా పద్మశాలిలో మెటలు ఏం సంగతి అని. ఒకళ్ళకి వచ్చేది ఒకళ్ళకి వస్తలేదు. ఇవాళ మీరు ఆలోచన చేయండి, ఏ కమ్యూనిటీస్ అయితే మన ఓవరాల్గా బీసీలలో అత్యంత వెనుకబడ్డాయి ఉన్నాయో 14 కమ్యూనిటీస్కి ఇవాళ మొదలు వస్తాను, తర్వాత ఒక్కొక్కరికి ఒక్కొక్కరికి వస్తుంది. తొందరపడి ఇప్పుడు చేనేత మిత్ర అని, నేతన్నకు చేయూత అని, ఇవాళ చేనేత హెల్త్ కార్డ్ అని నిన్న ఒక 9 కార్యక్రమాలు లాంచ్ చేసినాం నిన్న చేనేత దినోత్సవం రోజు. అంతకంటే ముందు నుంచి ఇప్పుడు బతుకమ్మ చీరల ఆర్డర్లని ఇంకోటని ఇంకోటని 4-5 ఏళ్ళకెళ్ళి నడిపిస్తాను. నేతన్నకు బీమా అని పెట్టినాం, మరి ఇతరులు అసూయ పడలేదే. మీకు ఇచ్చినాడు ఇంకోళ్ళు అసూయ పడనప్పుడు, వాళ్ళకి ఇచ్చినప్పుడు మనం ఎందుకు అసూయ పడాలి? ఒక్కొక్కలకు ఒక్కొక్కలకు ఎవరి కులవృత్తులు ఎవరికి ఏం ఏం కావాలి ప్రభుత్వం నుంచి ఆలోచనతో ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా చేసుకుంటూ వస్తున్నాం. దానిలో కూడా ఎగిరిత పడితే ఎట్లా? వాళ్ళకి ఇత్తాను కాబట్టి నాకు ఇవ్వాలి, వాళ్ళకి ఎట్లిస్తావు నాకు ఎట్లియవు. ఇంకా ఒక బాధ ఏమైందంటే ఇవాళ రేపు ఎట్లా తయారైంది సమాజం అంటే, మా నర్సన్ ఉన్నాడు అక్కడ ఆవునూరు, మా జడ్పీటీసీ గారు, నేను అప్పుడప్పుడు ఒకసారి ఆవునూరు పోయినా, తిరుగుతున్నాం గిట్లనే తిరుగుతుంటే ఆడ కొంతమంది పెద్ద 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 రైతులు ఉంటారు, ఆవునూరు వాగు పక్కకే ఉంటుంది కాబట్టి జోరుదారు వ్యవసాయం చేస్తారు, పెద్ద పెద్ద రైతులు ఉంటారు, కొంతమంది చిన్నవాళ్ళు కూడా ఉంటారు, ఊరన్నాక పెద్దోళ్ళు ఉంటారు, చిన్నవాళ్ళు ఉంటారు, అందరు ఉంటారు కదా. ఒక ఆయన ఓ రైతు కనబడ్డాడు, ఏం సంగతి అంత మంచిదేనా రైతు బంధు పడ్డదా అన్న, పడ్డది అన్నాడు. మరి ఏంది రైతు బంధు పడ్డాక కూడా ముఖంలో నవ్వు లేదు, కనీసం ఒక స్మైల్ గుడితేలేవు, ఏం సంగతి అని నేనండి. ఏం లాభం, నాకు 2 ఎకరాలు ఉన్నది, నాకేమో 10,000 పడ్డది, వాడు పక్కకు మల్లారెడ్డికి 20 ఎకరాలు ఉంది, వాడు 40,000 పడ్డది, వానికి 20 ఎకరాలకు ఎంత 1,00,000 పడ్డది అని వాటే. అరే నీకేం పోయింది, ఆయనకి ఎంత పడితే నీకేందే, నీది నీకు పడ్డది కదా అంటే పెద్దోనికి ఎందుకు ఇస్తున్నావు, ఆయనకి ఎందుకు ఇవ్వాలి? కరెక్టే ఇయ్యద్దు, పెద్దోనికి ఎందుకు ఇవ్వాలి, ఇయ్యద్దు నిజానికి. కాకపోతే తెలంగాణ రైతు ఇప్పుడిప్పుడే బాగుపడుతుండు కదా, మొన్ననే కదా గడ్డ కొట్టడము, బయటికి వచ్చినాం, ఇలా పెద్ద చిన్న ఏమున్నది, ఒక 10 ఏళ్ళ పాటు అందరిని మంచి ఒక పద్ధతి ప్రకారం చూసి అటంగా బాగుపడ్డాక చూద్దాం ఏమేమి పాబంది పెట్టాలి ఏం చేయాలి తర్వాత చూద్దాం, ఇప్పుడు ఎందుకు అట్లాంటే సమాధాన పడతలేడని. ఎందుకు ఇస్తారే పెద్దోళ్ళకి మీరు గులగబట్టే, నీకు వస్తుంది కదా, నీ ఏంది బాధ అంటే ఇట్లా తయారైంది సమాజం ఎందుకు చెప్తున్నా అంటే నాకేమొచ్చింది దానికంటే ఎక్కువ, నా పక్కోనికి ఏమొచ్చిందన్న ఫిగర్ నాకు ఎక్కువ ఉన్నది. నేను ఇక్కడ కూర్చున్న మా అక్కలు చెల్లెలకు కూడా నేను ఒకటే కొడుతున్నా, మీరు కూడా ఇంటికి పోయినాక ఏం చెప్పురు అంటే మీ పక్కింటి వాళ్ళకు వాళ్ళకి వీళ్ళకి మీ చుట్టాలకు కూడా చెప్పురు, చెల్లె ఇవ్వాలి నాకు వచ్చింది, నెక్స్ట్ నీకు వస్తుంది, నువ్వేం టెన్షన్ పడకు, గవర్నమెంట్ కమిటెడ్గా సిన్సియర్గా ఉంది, కేసీఆర్ ప్రభుత్వం ఇది, పేదల ప్రభుత్వం, పక్కా వస్తుంది. ఇదివరకు మీకు లోన్లు ఇచ్చేది 1,00,000 వరకు, ఇది లోన్ కాదు, ఇప్పుడు మీకు ఇచ్చేది లోన్ కాదు, మళ్ళీ మీరు తిరిగి కట్టే అవసరం లేదు, ఇది గ్రాంటు అంటే దీన్ని ఎట్లా వాడుకుంటారో మీ ఇష్టం, బ్రహ్మాండంగా మీరు బాగుపడేటందుకు ప్రభుత్వం నుంచి ఇస్తున్న కార్యక్రమం. ఇదివరకు 1,00,000 ఇచ్చి మళ్ళీ మీరు లోన్ కట్టాలి, ఇది కట్టాలి, అది కట్టాలి అందరూ. దయచేసి మిమ్మల్ని నేను కోరేది, అందరినీ కూడా కోరేది, సమాజం మొత్తం చెప్పండి, మనసున్న ప్రభుత్వం ఉంటే ఇట్లాంటి మంచి ఆలోచనలు వస్తాయి, తప్పకుండా అందరికీ మంచి జరుగుతుంది. ఇట్లాంటి ప్రభుత్వాన్ని కాపాడుకోవాలి, కేసీఆర్ లాంటి నాయకుడిని గుండెల్లో పెట్టుకోవాలి, బ్రహ్మాండంగా మరి ముందుకు తీసుకొని పోవాలి. ఇప్పుడు నేను అక్కడ ఒక 42 ఇళ్ళు మా రమేష్ బాబు గారు వేములవాడ మున్సిపాలిటీలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టినాం, అవి చేద్దామంటే పోయినాం, పోతే అక్కడ 5-6 లేడీస్ వచ్చింది, అన్న మాకు ఇల్లు ఇవ్వాలి తప్పకుండా ఇస్తామ్మా అని చెప్పినట్టే ఇప్పుడు వారికి 800 పట్టాలు అక్కడనే వేములవాడలో ఇస్తూ ఉన్నాం. దాంతోపాటు ఇంకొక పని కూడా చేస్తూ ఉన్నాం, గృహలక్ష్మి అనే కార్యక్రమం కింద ఒక్కొక్కరికి 3,00,000 రూపాయలు సొంత జాగా ఉన్న వాళ్లకు ఇల్లు ఇచ్చేది, అది కూడా ఈరోజే వెంటనే ఇప్పుడు మీటింగ్ పెట్టి ప్రారంభిస్తాం. మరి నియోజకవర్గానికి 3,000 అన్నారు ముఖ్యమంత్రి గారు, వేములవాడకు 3,000 వస్తాయి,
సిరిసిల్లకు 3000 వస్తాయి, ప్రతి నియోజకవర్గానికి 3000 వస్తాయి. గతంలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టినాం, ఇప్పుడు 3000. మళ్ళీ ఎవరన్నా మిగిలిపోతే, కుటుంబం పెరిగితే, కొడుకు పెద్దోడైండు, నేను ఎట్లా బతకాలి అంటే వాళ్ళను కూడా చూసుకుంటాం, ఎవ్వరని విడిచిపెట్టాం. మీరు అనవసరంగా 50 ఏండ్లు మీరు అధికారం ఇచ్చినా ఏం చేయని సన్నాసుల మాటలు వినకుండ్రి. వాళ్ళు ఒరినా మొత్తుకున్నా, వాళ్ళు ఎగిరినా దుంకినా, వాళ్ళు వచ్చినప్పుడు ఒకటే ఒకటి అడుగుండ్రి, ఇలా బాగా మాట్లాడుతున్నారు, మరి మీరున్నప్పుడు 200 పెన్షన్ ఎందుకు ఇచ్చిండ్రు, మీరున్నప్పుడు కరెంట్ ఎందుకు చక్కగీయలే, మీరున్నప్పుడు మంచిళ్ళు ఎందుకు చక్కగీయలే, మీరున్నప్పుడు గిసుంటి కార్యక్రమాలు ఎందుకు పెట్టలే, ఇలా బాగొరుతున్నావు కేసీఆర్ మీదకి, ఆయన 9 ఏళ్లనే గిన్నె చేసిండు, నువ్వెందుకు చేయలే 50 ఏళ్లల్లా అనే మాట దయచేసి తప్పక అడగాలి, నిలదీయాలి. ఉత్తగనే ఓట్లు వచ్చినప్పుడు వచ్చి నోటికి వచ్చినట్టు మాట్లాడితే పడద్దు, ఇనద్దు, ఆగం కావద్దు, తప్పకుండా అడగాలి, చైతన్యాన్ని ప్రదర్శించాలి. అందులో ముఖ్యంగా మనది కరీంనగర్ జిల్లా సిరిసిల్ల గడ్డ ఇది, తప్పకుండా చైతన్యాన్ని ప్రదర్శించాలి, అడగాలి. నువ్వు 50 ఏండ్లు నీకు ఓట్లేసినప్పుడు ఏం చేసినావు నువ్వు మాకు, ఒక ఊరు బాగు చేసినావా, 4 పైసలు ఇచ్చినావా, పెన్షన్ చక్కగా ఇచ్చినావా, ఆడపిల్ల లగ్గానికి పైసలు ఇచ్చినావా, పిల్లగాన్లు ఉడితే పైసలు ఇచ్చినావా, దవాఖానా కట్టినవా, జిల్లా చేసినవా, సిరిసిల్లను కొత్త తాండాలను పంచాయతీలు చేసినవా, ఏం చేసినావు, ఓ మెడికల్ కాలేజ్ తెచ్చినవా, ఒక ఇంజనీరింగ్ కాలేజ్ తెచ్చినవా. ఇప్పుడు ఇక్కడికి వస్తుంటే మా ఆగన్న చెప్తుండే, అన్న మీరు కొన్ని కొన్ని ఎన్ని పనులు చేస్తుంటే మీరు చెప్పుకుంటూ చేసుకుంటూ పోతూనే ఉన్నారు, వెనుకకు తిరిగి చూస్తలేవు అన్నాడు. అంటే ఏమైంది అన్న, అన్న ఎల్లారెడ్డిపేటకి డిగ్రీ కాలేజ్ వచ్చింది నువ్వు నాకు చెప్పలే అన్నాడు. ఎప్పుడో వచ్చింది ఆర్డర్, వారం 10 రోజుల కింద వచ్చింది, అనలేము ఉందని నేనన్న. అంటే అరే చెప్పాదా, మనం పటాకులు కలిసి చెప్పుకోవాలి కదా అన్నాడు. ఎన్ని చెప్పాలి మరి ఇప్పుడు, సిరిసిల్లలో ఎన్ని పనులు చేసినామని చెప్పాలి. బయటకు వేరే దగ్గరికి పోతేనేమో వాడు తిట్టవట్టే, నన్ను అన్ని సిరిసిల్లకి వేసుకపోతున్నావు అని వాడు తిట్టవట్టే, పక్కన దుబ్బాకోడు అవతల ఇంకోడు వాడు తిట్టవట్టే. ఇక్కడికి వచ్చి నేను ఎక్కతక్క షో చేసినా అనుకో, ఎక్కతక్క సీట్లు కలిసి, ఎక్కతక్క పటాకులు కలిసి, ఎక్కతక్క లొల్లి పెడితే మా రమేష్ అన్న కూడా అంటాడు, అవి అన్ని సిరిసిల్లకి కొంటపోతున్నాం ఏం సంగతి అంటాడు. అందుకే కొన్ని సీక్రెట్గా చేద్దామంటే మా వాళ్ళకేమో తెలియలేదు, ఏం చెప్పాలి, ఇక బాధ నా బాధ ఎటు చెప్పుకోవాలి, ఎవరికి చెప్పుకోవాలి, ఏ నువ్వు ఏమన్నాకే మరి పటాకులు మాకెప్పుడు పంపుతావు అంటుండు. కాబట్టి కొన్ని కొన్ని సీక్రెట్గా చేయాలి, కొన్ని కొన్ని తెలియకుండా చేయాలి. ఇప్పుడు మైక్లో చెప్పిన ఇంకేం సీక్రెట్ పడింది కానీ, కాబట్టి ఇటువంటి చాలా ఉంటాయి పనులు. నేను మిమ్మల్ని చెప్పేది అందరినీ కూడా కోరుకునేది, మనస్ఫూర్తిగా ప్రార్థించేది ఏంటంటే, పనిచేసే ప్రభుత్వాలను, పనిచేసే నాయకులను కాపాడుకోవడం, వాళ్ళని మంచిగా పూలలో పెట్టి మళ్ళీ తిరిగి మాకు పని చేయి, నువ్వు మంచిగా చేయి అని చెప్పాలి. ఓట్లు అనగానే చాలామంది పిచ్చోళ్ళు మోపైతారు, మందు పోస్తారు, పైసలు వంచుతారు, వాటికి ఆగం కాకురి. నేను నా జీవితంలో మందు పోయలే, పైసలు వంచలే, రేపు కూడా మందు పోయా, పైసలు వంచ, మీ దయ ఉంటే మళ్ళీ గెలుస్తా, లేకపోతే ఇంట్లో కూర్చుంటా, అది కూడా చెప్తున్నా, మీ దయ ఉంటే గెలుస్తా, మీరు వద్దంటే ఇంట్లో కూర్చుంటా, కానీ మందు వంచి పైసలు చేసే, పైసలు వంచే రాయకేం, చిల్లర రాయకేం నా అతను కాదు. కాబట్టి మిమ్మల్ని నేను కోరేది ఒకటే, నేను 4 ఎలక్షన్లు కొట్లాడినా 4 సార్లు గెలిపించారు, రేపు కూడా ఇదివరకు ఉన్నట్టే మంచిగా మీకు సేవ చేస్తా, పని చేస్తా, ముఖ్యంగా బీదా బిక్కిని కడుపులో పెట్టుకొని కులం పిచ్చి లేకుండా, మతం పిచ్చి లేకుండా, ఎవరికి ఏది అవసరమో గా పనిచేసే బాధ్యత నాది, ఒక తమ్ముడిగా ఒక అన్నగా మీకు అండగా నిలబడే బాధ్యత నాది. మీరందరూ కూడా దయచేసి నేను కోరేది, ఈ కార్యక్రమం ముఖ్యంగా అందరికీ చెప్పండి, 600 మందితోనే ఆగిపోదు. పొద్దున్నే ఒక ఎంపీటీసీ మెసేజ్ పెట్టిండు, అన్న మా ఊళ్ళో 19 మంది అప్లై చేసుకున్నారు, మీరిద్దరికే ఇచ్చిండ్రు, ఎట్లా అని మెసేజ్ పెట్టిండు. నేను ఆ తమ్మునికి ఏం చెప్తున్నా అంటే, తమ్మునితో పాటు మీ అందరికీ చెప్తున్నా, అందరికీ వస్తుంది, 19 మంది ఊళ్ళో అప్లై చేస్తే 19 మందికి వస్తుంది, ఒక నెల ముంగట్నో, ఒక నెల వెనకనో, అందరికి అందుతుంది. ఎవ్వరని నిడిచిపెట్టం, ఈ రాష్ట్రంలో ఉన్న పేదరికాన్ని నిర్మూలించే వరకు, కేసీఆర్ లాంటి నాయకుడు మన రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నంత వరకు మీకు డోకా లేదనే మాట చెప్పుకుంటూ, మళ్ళొక్కసారి మీ అందరికీ కూడా పేరు పేరున ఈరోజు చెక్కులు అందుకుంటున్న సందర్భంగా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు. జై తెలంగాణ. ధన్యవాదాలు. ఇక్కడికి ఇద్దామా, ఆడి దిద్దామా, అందరి చేతిలో పెట్టి అందరం కలిసి ఒక ఫోటో దిద్దాం. మొదటగా జంబో చెక్ పంపిణీ ఉంటుంది కాబట్టి దయచేసి 10 మంది లబ్ధిదారులను ఒక పని చేద్దాం, మీ అందరికి ఇప్పుడే చెక్కులు ఇస్తాము, అందరికి 100,000 రూపాయలు. కూర్చొని ఎక్కడ అక్కడ కూర్చొని మొదలు, ఒక మా గౌరవనీయులైన ప్రజాప్రతినిధులు మీరు రండి ఇక్కడ, మీరు లబ్ధిదారులు వద్దు, మొదలు ప్రజాప్రతినిధులు అని, ప్రజాప్రతినిధులకు ఇస్తే అందరికి ఇచ్చినట్టే లెక్క, మీరు రండి. మీకు పెద్ద చెక్ ఇస్తా, అటెన్క మీరు పోయి 100,000 రూపాయల చెక్ ఇక మీరు ఇవ్వాలి. కౌంటర్స్ ఎన్ని ఉన్నాయి? ఎంపీపీలు, జెడ్పీటీసీ, మండల్ వైజ్ కౌంటర్స్ ఉన్నాయి. ఎవరు పరేషన్ కాకుండా ప్రోగ్రామ్ అయ్యాక చెక్ కూర్చోండి, ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత చెక్ తీసుకోవచ్చు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని అన్ని మండలాల ఎంపీపీలు, జెడ్పీటీసీలు దయచేసి వచ్చి జంబో చెక్ స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. మాన్యులు ఇక్కడ కూర్చోండి. మీకు ఒక నిమిషం, కౌంటర్లు ఉన్నాయి, ఇక్కడే ఉన్నాయి. ఎక్కడ పెట్టారు? బయట కౌంటర్లు ఉన్నాయి,
అందరికీ మీకు చెక్ ఇచ్చినాకనే పంపిస్తాం. మీ గౌరవ ప్రజాప్రతినిధులు కూడా మీ ఎంపీటీసీలు ఇక్కడే ఉన్నారు, మీ జడ్పీటీసీలు ఉన్నారు, మున్సిపల్ చైర్మన్లు ఉన్నారు, జడ్పీ చైర్మన్లు ఉన్నారు, అందరు కలిసి మీకు ఇస్తారు. దయచేసి మొత్తం తీసుకునే పోండి, ఎవరు కూడా దయచేసి తొందరపడకండి. తీసుకునే ఒక 10 నిమిషాలు అటు ఇటు అయినా పోండి, తప్పుకో అంతే కదా. ఎక్కడున్న ఎన్ని కౌంటర్స్ ఉన్నాయి బయట స్టార్ట్ చేయండి. మండలాల వారీగా 12 కౌంటర్లు ఉన్నాయి, అందరూ కూడా తీసుకొని పోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఒక్కో కౌంటర్కి 50 మంది అవుతారు, మెల్లమెల్లగా తీసుకొని పోండి దయచేసి. థ్యాంక్ యూ, జై తెలంగాణ.